ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము గూగుల్ మ్యాప్స్ అయితే కంపల్సరీ యూజ్ అనేది చేస్తాం, ఎందుకంటే ఎక్కడికైనా సిటీకి వెళ్ళినా లేదా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం డైరెక్షన్ చూడడానికి, ఏదన్నా ప్రదేశాలను లింకడానికి ఈజీగా మనం గూగుల్ మ్యాప్ని యూజ్ అనేది చేస్తున్నాం కదా. కానీ ఈ గూగుల్ మ్యాప్లో మీకు తెలియకుండా టాప్ 4 అద్భుతమైన హిడెన్ ఫీచర్స్ అనేది ఇప్పుడిప్పుడే లాంచ్ అనేది కావడం జరిగింది అనమాట. ఒక్కసారి మీరు కనుక ఈ ఫీచర్స్ ని చూశారంటే మాత్రం నిజంగా షాక్ అనేది అవుతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ఈ టాప్ 4 హిడెన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇది ఉంటాయన్నమాట. కాకపోతే మీరు చేయాల్సిందేం లేదు, జస్ట్ ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, మరి ఇంకెందుకు ఆలస్యం. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే ముందుగా మీ యొక్క గూగుల్ మ్యాప్స్ మీరు ఓపెన్ అనేది చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఫర్ మనం ఎక్కడికైనా ఏదైనా సర్చ్ చేయాలనుకుంటే, ఓన్లీ ఫర్ నేను హైదరాబాద్ సర్చ్ చేయాలన్నప్పుడు మనం ఇంగ్లీష్ లో మాత్రమే సర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మాత్రమే మనకు ఆ లొకేషన్ అయ్యి కావచ్చు, అది ఏదైనా సరే ఫైండ్ అవుట్ అయ్యేది ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఏమైందంటే కంప్లీట్ గా మనం తెలుగులో సర్చ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మీరు బై వాక్ కావచ్చు, కారులోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు డైరెక్ట్ గా, మీకు ఇంగ్లీష్ రాకపోతే మాత్రం మీరు డైరెక్ట్ గా తెలుగులో ఇప్పుడు సర్చ్ అనేది చేయొచ్చు అనమాట. సింపుల్ గా ఏమి చేయొద్దు, కింద మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ అనేది చేసుకోండి. నేను సర్చ్ అనేది చేస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, నేను హైదరాబాద్ అని సర్చ్ అనేది చేయడం జరిగింది. హైదరాబాద్ బస్ స్టాప్ నేను వెళ్ళాలనుకుంటున్నాను. అప్పుడు ఓన్లీ ఫర్ నేను తెలుగులో మాత్రమే సర్చ్ అనేది చేస్తున్నాను, చూసుకోవచ్చు. తర్వాత మీరు డైరెక్షన్ మీద ట్యాప్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్ గా మనకు డైరెక్షన్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే నావిగేషన్ ని స్టార్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం కంప్లీట్ గా తెలుగులో సర్చ్ చేసుకోవచ్చు ఇప్పటి నుంచి డైరెక్ట్, అది కూడా ఈ విధంగా. మనకు ఈ ఫస్ట్ వన్ అప్డేట్ అయితే సూపర్ గా ఉంది అనమాట. దీనికోసం ఇది మీ యొక్క మొబైల్లో రావాలంటే మాత్రం మీరు ఏం చేయాలంటే ముందుగా మీరు డైరెక్ట్ గా మీరు ప్లేస్టోర్కి వెళ్ళేసి గూగుల్ మ్యాప్స్ అని సర్చ్ అనేది చేయండి. సర్చ్ చేసిన తర్వాత జస్ట్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత ఆటోమేటిక్ గా మనకు తెలుగు సర్చ్ ఇంజిన్ ఆప్షన్ ఈ గూగుల్ మ్యాప్స్ లో మనకు ఆటోమేటిక్ అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. ఇక పోతే నెక్స్ట్ వన్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం అలాంటి అప్పుడు ఆ హైదరాబాద్ మధ్యలో మనకు ఏదన్నా మనము డైరెక్షన్ వెళ్ళినప్పుడు ఇక్కడ మనం స్టార్ట్ నావిగేషన్ మన యాప్ చేసిన మరుక్షణమే అది మనకు కంప్లీట్ గా ఇంగ్లీష్ లో చెప్తుంది కదా. అలా కాకుండా మనం తెలుగులో చెప్పేటట్టుగా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మీరు ఏం చేస్తారంటే ముందుగా అది తెలుగులో మనకు చెప్పాలి డైరెక్షన్స్ అంతా మనకు అనుకున్నప్పుడు. సింపుల్ గా మీరు పైన ది డాష్ యాప్ మీ యొక్క లోగో ఉంది చూడండి, దాని ప్రకారం క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు జస్ట్ దీంట్లో మీరు చేయాల్సింది లేదు, కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. దాని పేరే నావిగేషన్ సెట్టింగ్స్ అన్నమాట. సింపుల్ దాని ప్రకారం క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ అదే ఉంటుంది అనమాట, వాయిస్ సెలక్షన్ ఆప్షన్. దీని ప్రకారం క్లిక్ అనేది చేయండి. మీకు అది తెలుగులో చెప్పాలన్నప్పుడు మీరు తెలుగు ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోండి. దిరాఫ్టర్ మీరు బ్యాక్ అనేది వచ్చేయండి అనమాట. ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి డైరెక్షన్ ని స్టార్ట్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్ గా మీరు అది తెలుగులో సర్చ్ చేసిన ఇంగ్లీష్ లో సర్చ్ చేసిన మీకు వస్తుంది. మీరు స్టార్ట్ ఆప్షన్ ట్యాప్ చేసిన మరుక్షణమే వెళ్ళండి, చూసారా ఆటోమేటిక్ గా మనకు తెలుగులో చెప్పడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇది మనకు సెకండ్ వన్ టిప్ కింద సూపర్ గా అయితే పనిచేస్తుంది అనమాట. ఇది రీసెంట్ గా మనకైతే ఈ అప్డేట్ లో రావడం జరిగింది అనమాట. దాఫ్టర్ ఇకపోతే థర్డ్ వన్ ఫీచర్ ఏంటంటే మనకు మనం కార్ లో ఉన్నప్పుడు, మనము డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఎవరైనా కాల్ అనేది చేశారనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా కాల్ మధ్యలో మనకు డిస్టర్బెన్స్ అనేది వస్తుంది అనమాట. అలాంటప్పుడు అది కార్ మధ్యలో మనకు డిస్టర్బెన్స్ రావద్దు అన్నప్పుడు ఈ విధంగా మనకు మనం మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా చెప్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనకు డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. టర్న్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ ఏదైనా ఇంపార్టెంట్ మాటలు ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు సేమ్ టు సేమ్ లోగో పైన ట్యాప్ అనేది చేయండి. యాజ్ ఇట్ ఈజ్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మీరు నావిగేషన్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్లే వాయిస్ డ్యూరింగ్ ఫోన్ కాల్స్ ఆప్షన్ ఉంటుంది, డిఫాల్ట్ గా ఇది ఆఫ్ లో ఉంటుంది అనమాట. దీన్ని మీరు సింపుల్ గా అనేబుల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఎప్పుడైతే మీకు ఎవరైనా కాల్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా
ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసిన మరుక్షణమే ఓన్లీ ఫర్ క్లియర్ కట్ గా మనం మాట్లాడే వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. మన యొక్క నావిగేషన్ డైరెక్షన్ మనకు చెప్పడం అయితే జరగదు అనమాట. అలాంటప్పుడు క్లియర్ కట్ గా మనం మాట్లాడితే 2 నిమిషాలు, అలాంటప్పుడు మీరు పర్ఫెక్ట్ గా మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకు 3rd ఫీచర్ సూపర్ గా పనిచేస్తుంది. ఇక పోతే 4th సెట్టింగ్ ఏంటంటే, మనము కార్ లో వెళ్తున్నాం అలా, ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ నుంచి నేను కాళేశ్వరం వెళ్తున్నాను ప్రజెంట్ డైరెక్షన్ లో, అలాంటప్పుడు నేను రూట్ మ్యాప్ ని ఇక్కడ నుంచి ఆన్ అనేది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు ఆటోమేటిక్గా అది చెప్తుంది అనమాట. అలాంటప్పుడు మనము బ్యాక్ సైడ్ లో కూర్చున్నాం కార్ లో, అలాంటప్పుడు మన యొక్క కార్ ఎంత స్పీడ్ లో వెళ్తుంది, దాని యొక్క స్పీడ్ పర్ కిలోమీటర్ ఎంత స్పీడ్ లో వెళ్తుంది అనేది మనం తెలుసుకోవడం ఎలా అంటే చాలా ఈజీగా అనమాట. అది కూడా మన గూగుల్ మ్యాప్ లోనే ఇన్బిల్ట్ గా ఉంది. సింపుల్ గా మీరు మీ యొక్క లోగో పైన ట్యాబ్ అనేది చేయండి, యాక్సెస్ సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సేమ్ టు సేమ్ మీరు నావిగేషన్ సెట్టింగ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట, దాని పేరే స్పీడోమీటర్ అనమాట. ఇది డిఫాల్ట్ గా మనకు ఆఫ్ లో ఉంటుంది అనమాట. సింపుల్ గా మీరు దీన్ని అనేబుల్ చేసుకున్న మరుక్షణమే ఆఫ్ లో ఉంటే మనకు డైరెక్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఆఫ్ లో ఉంటే ఇక్కడ మనకు డైరెక్షన్ ఏమి చూపించదు అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ నుంచి కాళేశ్వరం సర్చ్ అనేది చేస్తున్నాను. సర్చ్ చేసిన తర్వాత నేను ఇక్కడ నుంచి స్టార్ట్ కూడా చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన మరుక్షణమే మనకి ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా ఇక్కడ మనకు స్పీడోమీటర్ రాదనమాట. సింపుల్ గా ఈ ఆప్షన్ నేను అనేబుల్ చేస్తాను చూడండి. అనేబుల్ చేసిన తర్వాత యాస్ ఇస్ గా నేను సర్చ్ అనేది చేస్తాను. యాస్ ఇస్ గా నేను సెట్టింగ్ ఆప్షన్ లో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత యాస్ ఇస్ గా నావిగేషన్ సెట్టింగ్ లో వెళ్ళడం జరిగింది. కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకు స్పీడోమీటర్ ఆప్షన్ ఉంటుంది అనమాట, దీన్ని నేను అనేబుల్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ అని వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేను సేమ్ టు సేమ్ కాళేశ్వరం నుంచి నేను ఎగ్జాంపుల్ పర్పస్ హైదరాబాద్ సర్చ్ అనేది చేయడం జరిగింది. నేను డైరెక్షన్ మీద యాప్ చేసిన మరుక్షణమే 0 కిలోమీటర్ పర్ అవర్ అని మనకు చూపించడం స్టార్ట్ చేసింది అనమాట. దీనికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మనం స్పీడోమీటర్ ని ఆన్ చేసుకున్నాం. మనం బ్యాక్ సైడ్ బ్యాక్ సీట్ లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, లేదా ట్రైన్ లో కూర్చున్నా, బస్ లో కూర్చున్నా, ఆ బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, కార్ కావచ్చు, ఎంత స్పీడ్ వేగంతో వెళ్తుంది అనేది మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేసుకోవచ్చు అనమాట. డ్రైవరే కాకుండా మనం కూడా చూసుకోవచ్చు అనమాట డైరెక్ట్ గా మన యొక్క మొబైల్ తోనే. ఈ విధంగా మనకు ఈ టాప్ 4 సెట్టింగ్స్ అయితే సూపర్ గా పనిచేస్తాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ టాప్ 4 సెట్టింగ్స్ లో మీకు ఏ సెట్టింగ్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.